నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నా కాపు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ప్రళయముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టూ త్రవ్యరు వేసి నీరు పోసినాడు చుట్టూ త్రవ్యరు వేసి నీరు పోసినాడు తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నా కాపు ఫలముల నాశించిన ప్రియతోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ప్రభునందు ప్రియులు దైవబిడ్డలు ఈ శారోను పావురవ స్వరం ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యం వినుచున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కంటికి రెప్పవలే కాపాడి మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి ఏం చెల్లించిన రుణాన్ని తీర్చుకోగలం. గత 2-3 సంవత్సరాలుగా లక్షల మంది మన కళ్ళు ఎదుట చనిపోయారు, కరోనా వ్యాధిగ్రస్తులై అయినప్పటికీ దేవుడు బ్రతికించాడు మనం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చేదరని యోబు గ్రంథం 36:11 దేవుడు చెబుతున్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చేదరు. కనుక దేవుడు నూతన సంవత్సర ఆ దీవెన మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అంతా మనకు దీవెనకరముగా మారని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఉదయకాల సమయంలో మీ ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మరి దేవుడు ప్రేమించి మరి ఈ పరిచర్యకు సహకరిస్తున్న మా ప్రియులు, మరి తండ్రి గారు బెంజమిన్ గారు, తల్లిగారు రాజమణి గారు, వారి గర్భాన్ని దేవుడు దీవించి చక్కని సంతానాన్ని వారికి ఇచ్చాడు. పెద్ద కుమారుడు కరణి రాజా రమేష్ గారు వారి దంపతులు, తర్వాత వారి తమ్ముడు కరణి సురేష్ బాబు గారు వారి దంపతులు ఈ ప్రోగ్రాం నడిపించడానికి వారు నడుం కట్టుకొని మరి వారు దేవుడు చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. మరి గత సంవత్సరం తమ్ముడు గారు యొక్క పరిచర్యకు స్పాన్సర్గా చేశారు. మరి ఈ సంవత్సరం కూడా వారి అన్నయ్య గారు కరణి రాజా రమేష్ గారు
వారు నేను చేస్తానన్నయ్యా అని మరి మాట ఇచ్చే ముందుకు సాగుతున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి గత సంవత్సరము డిసెంబర్ మాసంలో మరి వారిద్దరు భార్యలు బయటికి వెళుతుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. దేవుడు వారిని కాపాడి ఆయన మరి నమ్మ సులువుగా తప్పించాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదను. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకొని నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతి పట్టుకుందరు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని కుటుంబ జీవితంలో మరి జరిగించాడు. చేసిన ధర్మము చెడని పదార్థము చెడును నీ వెంట అని మరి దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తున్న బిడ్డలు మరి ఏమైనా ప్రమాదం జరిగింటే ఎలాగుండేదో. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపిన ప్రేమను మరుచేందుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచి ఉంచునో కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరం కావు. ఆ విధంగా ఆ కుటుంబాన్ని రక్షించాడు, కాపాడాడు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారి అమ్మగారు మరి దుబాయ్ నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితుల్లో వారి యొక్క మరి బంధువు మేనగోడ లేక పాస్పోర్ట్ పైకి రాకుండా పోయింది. టికెట్ బుక్ చేశారు, అయినప్పటికీ మరలా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. వస్తానో రానో, వస్తా ఎలా వస్తానో తెలియదు అన్న పరిస్థితుల్లో దేవుడు మరలా ఆ పాస్పోర్ట్ రావడానికి అనుకున్న టైంలో వారు రావడానికి దేవుడు క్షేమంగా వారిని తీసుకొచ్చాడు. ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాడు. వారికి కూడా ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి విజయవాడలో ప్రార్థన టీవీ వారు, వారి వ్యవస్థాపకులు, వారి పెద్దలు, వారి పనివారు, వారందరూ దేవుని బిడ్డలు ఈ పరిచయంలో వారు కూడా సహకారం ఎంతో చేస్తున్నారు. మాకు పెద్ద జ్ఞానం లేదు, తెలివి లేదు, ఆలోచన లేవు. అయినప్పటికీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దేవుడిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క ఈ పరిచయను దీవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అలాగే దీనికి ముఖ్య కారకుడు మరి విజయబాబు గారు. మరి వారు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని పరిచర్యలో నాతో పాటు ముందుకు సాగుతున్నారు. మరి వారు కూడా దేవుని పరిలో ఉన్నారు. వారిని ఈ సంవత్సరము అంతవరకు దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు. అతిశ్ర ప్రపంచములో అతి శ్రేష్టమైన గ్రంథము. దీనిని దేనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితులకు తోడ్పడినది ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడినదే ఆకు వాడక తలకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంత సఫలమగును. ఈ నూతన సంవత్సరంలో 2023 సంవత్సరంలో నీ కార్యక్రమాలు నువ్వు సఫలం కావాలంటే దివారాత్రుడు గ్రంథాన్ని చదవమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ సంవత్సరాన్ని నీకు దయాకిరీటముగా దేవుడిచ్చాడు కనుక సద్వినియోగం చేసుకో. ప్రభు త్వరగా రాబోతున్నా. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. నశించిన దానిని వెతక రక్షించడానికి దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో పరమగీతములో ఒక మాట జ్ఞాపకం చేసి మరి నేను మీ దగ్గరకు వచ్చాను. పరమగీత గ్రంథములో 4:16 భక్తులైన సొలొమోను ఒక చక్కని మాట వ్రాస్తూ ఉన్నాడు. ఉత్తర వాయువు ఎత్తించుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములను వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, అతడు తనకిష్టమైన పరమనతను భుజించునుగాక అని ఒక చక్కని మాట, చక్కని సందేశాన్ని దావీదు కుమారుడైన సొలొమోను, దైవజ్ఞానం కలిగిన వాడు, దైవ దర్శనం పొందినవాడు, తన అనుభవాల్లో అనేక గ్రంథాలు రాశాడు. 3000 సామెతలు చెప్పాడు. 1005 కీర్తనలు రచించాడు. నేడు పిల్లలకు చెబుతున్న బాటనీ, జువాలజీ గ్రంథాలన్నిటి మూల గ్రంథాలు రాసింది చక్రవర్తి సొలొమోను. ఆయన రాసిన గ్రంథము బైబిల్ 66 పుస్తకాల్లో ఒకటి సామెతల గ్రంథము, తర్వాత ప్రసంగీ గ్రంథము, 3 పరమగీత గ్రంథము. ఈ 3 గ్రంథాలు సొలొమోను గారి చేత రాయి దేవుడు మనకి అనుగ్రహించాడు. చక్కని ఆలోచనలు, చక్కని ఉద్దేశం, దైవజ్ఞానము కలిగిన వాడు. దేవుడు చెప్పాడు, నీకు ముందు కానీ నీకు వెనక కానీ నీటి జ్ఞానము కలిగిన వాడు పుట్టలేదు, పుట్టబోడు అన్నాడు. వరపుత్రుడు సొలొమోను, ఆయనకి 4 పేర్లు. ఒకటి దేవుడు చెప్పాడు, దినవృత్త 1వ దినవృత్త గ్రంథంలో 22:9 నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ తోలివేసి అతనికి సమాధానము కలుగు చేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టమని చెప్పాడు దేవుడు దావీదుతో. వాడు పుట్టిన తర్వాత దేవుని మాటను బట్టి దావీదు ఆ పేరు పెట్టాడు. 1వ సమయాల గ్రంథములో 12:25 యెహోవా అతనిని ప్రేమించి, ఒకటేమో తన దేవుడు పెట్టాడు, చెప్పాడు సొలొమోను పెట్టమని సమాధానికి కర్త. 2వది దేవుడు తన ప్రవక్తను పంపించాడు.
యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపిగా అతను యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని పేరు పెట్టాడు. యెదిద్యా అంటే కింద రాశాడు ఫుట్ నోట్లో యెహోవాకు ప్రియుడు. మూడవ పేరు సామెత 31వ అధ్యాయంలో 1వ వచనం లెమూయేలు రాజైన లెమూయేలు మాటలు. నా మృక్కులు మృక్కి కనిన నా కుమారుడా అనే తల్లి గారు ఆయనకి లెమూయేలు అని పేరు పెట్టుకుంది. అయ్యా వీడు మహాయోగి అయిపోవాలి భక్తుడు అయిపోవాలంటే ఆయన మహాభోగి అయిపోయాడు తర్వాత చరిత్రలో. ఇక నా మృక్కులు మృక్కుని కనిన కుమారుడా లెమూయేలు. ఇది మూడవ పేరు సొలొమోనుకు దేవుడు పెట్టిన పేరు. నాలుగవది ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యున్న ప్రసంగి పలికిన అనేక ప్రసంగాలు చెప్తున్నాడు గనుక ప్రసంగి అన్నారు. ఈ నాలుగు పేర్లు యేసు ప్రభు వారికి అన్వయించుకుంటే ఆయన స్వశాంతికర్త సమయాలయనక మనకు కుమారుడు పుట్టాను అతని భుజం మీద రాజ్యభారం అతను ఆలోచనకర్త అని అనేక మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానకర్త ప్రభు వారు ఆయన బాప్తిసం పొందిన వెంటనే బయటకు వచ్చినప్పుడు ఆకాశానికి ఇది యెహోవా ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రస్తావించినట్లుగా చూస్తున్నాము. ఆయన కూడా మహాయోగి ప్రవక్త దేవుడు అయిపోయాడు లెమూయేలు. నాలుగవదిగా ప్రసంగి కొండ మీద ప్రసంగం చేశాడు యేసయ్య. మూడు అధ్యాయాలు గాంధీ మహాత్ముడు అన్నాడు. ఒక మాట చెప్పాడు గాంధీ మహాత్ముడు. ఈ మాట జ్ఞాపకం చేయాలి ఈ సమయంలో. మన జాతిపిత తెల్లవారులేస్తే నోటి మీద కనపడతా ఉంటాడు అన్ని నోట్ల మీద. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పాడు. ఇఫ్ ఆల్ ద క్రిస్టియన్స్ ఇన్ ఇండియా రీడ్ మాథ్యూ 5th, 6th, 7th చాప్టర్ అండ్ ప్రాక్టైస్ వాట్ జీసస్ సెడ్ దెర్ విల్ బి నో అదర్ రిలీజియన్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ క్రిస్టియానిటీ. మహాత్మా గాంధీ సేస్ క్రైస్తవులలో క్రైస్తవులు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము చదివి దాని ప్రకారం జీవించినట్లయితే ఈ భారతదేశంలో ఇక క్రీస్తు క్రైస్తవ మతం తప్ప ఏ మతం ఉండదని నేను చెప్పడం కాదు, మహాత్మా గాంధీ చెప్పాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఇటువంటి దేవుడు యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సమాధానకర్త, ఆయన యెహోవాకు ప్రియుడు, ఆయన లెమూయేలు, ఆయన ప్రసంగి. ప్రసంగాలు చేసి అనేక బోధలు చేసి ప్రజలను దేవుని రాజ్యం వైపు మళ్ళించడానికి వచ్చాడు. నా తండ్రి నన్ను పంపి నా తండ్రి పక్షంగా నేను వచ్చాను. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టు దేవుణ్ణి బయలుపరిచినవాడు అదృశ్య దేవుని స్వరూపి ఏసంటే. కనుక ఆయన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉత్తర వాయువు ఎత్తించుము, దక్షిణ వాయువు వెంచేయుము. నా ఉద్యానవనం మీద విసరండి, దాని పరిమళమున వ్యాపింప చేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వెంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతను భుజించుడుగాక అని. ఉద్యానవనం అంటే సంఘం అన్నాడు, ఉద్యానవనం అంటే హృదయం అన్నాడు. ఉద్యానవనం కోసం సేవకుడు కోరుకుంటున్నాడు. సేవకుడు కోరిక, ఓ ఉత్తరగాలి ఎత్తించు, దక్షిణగాలి వేయించేయండి, రండి, నేను ఫలించలేకపోతున్నాను, కనుక నాకు సహాయం చేయరా అని ఒక సేవకుడు తన సంఘం కొరకు కోరుకుంటున్నాడు. నిజమైన సేవకుడు, అసలైన సేవకుడు కోరుకోవాలి. ఏమిటి ఉత్తరగాలి, ఏమిటి దక్షిణగాలి, ఎందుకు ఈ గాలులు? గాలి లేకపోతే మానవ మనుగడ లేదు లోకంలో. నువ్వు పీల్చే గాలి ఆయనది, నడిచే నేల ఆయనది, త్రాగే నీరు ఆయనది, ఈ ఆకాశం భూమి సమస్తం ఆయనది. బైబిల్ గ్రంథంలో చెబుతుంది సామెత 25వ అధ్యాయం 23వ వచనంలో ఉత్తర గాలి వాన పుట్టించును. ఉత్తర చేసి ఎత్తర గంప అంటారు, ఉత్తర చూచి ఎత్తర గంప. ఉత్తర గాలి వాన పుట్టించును అని సామెత 25:23లో చెప్పాడు. జక్రియా గ్రంథము 10వ అధ్యాయంలో 1వ వచనంలో కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేరడం పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానల మిండుగా కురిపించును. ఆ ఉద్యానవనానికి, ఆ తోటకి నీరు కావాలి. ఓ ఉత్తరగాలి తీసుకురామా నీరు. నా ప్రియుడు ఇస్తున్న నా ఉద్యానవనానికి ఆయనకు ఫలాలు కావాలి, పుష్పాలు కావాలి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనంలో ఉత్తర దిక్కు నుంచి చలి వచ్చుచున్నది. నా ప్రశ్న, ఈ దేశంలో వర్షం కురిపించేవారు ఉన్నారా? ఆ మధ్యన సీఎంలు కొంతమంది చేశారు మేఘమదనం చేసి వర్షాలు, కృత్రిమ వర్షాలు కురిపించారు. అవి అంతవరకవి. యిర్మీయా గ్రంథం 14వ 22వ వచనంలో చెబుతున్నాడు, జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడి యెహోవా నీవే కదా వర్షమునిచ్చేవాడివి అని ప్రవక్త యిర్మీయా చెబుతున్నాడు. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించేవాడున్నాడా?
యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం రండి మన దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని దాని కాలమును కురిపించేవాడు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం నీవు భూమిలో విత్తుటకును నీ గింజలకు కావలసిన వాన కురిపించుటకును భూమికి దేవుడు కురిపించేవాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక వర్షము రప్పించగలడు వర్షమును ఆపగలడు దేవుడు ఏమైనా చేయగలడు దేవుడంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసేవాడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఏమైనా చేసేవాడు దేవుడు ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయములో 7వ వచనములో అంటున్నాడు మూడు నెలలు వర్షము లేకుండా చేసితిని అయినను మీరు నా తట్టు తిరిగినవారు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తర గాలి వాన పుట్టించును కడవరి వర్షము దయచేయమని యెహోవాను వేడుకోమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వర్షం కావాలి భూమి ఫలించాలంటే భూమిని దున్నాలి భూమి ఫలించాలంటే వర్షం జోరుగా కురవాలి వాన జోరుగా కురవాలి భూమి దున్నాలి అంటే వర్షం జోరుగా వర్షం రావాలి అప్పుడు భూమి పండుతుంది కనుక నా ప్రియుడు వచ్చేస్తున్నాడు ఫలాలు కావాలి ఒకప్పుడు భూలోకానికి వచ్చాడు యెరూషలేముకి వెళ్తున్నాడు దారిలో త్రవ ప్రక్క అంజూరపు చెట్టు కనిపించింది అది ఫలించలేదు ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టును చూచి ఆశించాడు పండ్లు తినాలని దగ్గరికి వచ్చి చూడగా ఆకులు ఉన్నాయి కానీ దానికి ఫలములు లేవు ఎండిపోవును గాక అన్నాడు తక్షణమే ఆ చెట్టు ఎండిపోయాను నువ్వు ఫలించకపోతే చాలా ప్రమాదము ఇదిగో చెట్ల వేరైన గొడ్డలు వంచబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టు దానికి వేయమంటున్నాడు నేను ఫలించడానికి పంపించాడు ఆయనకు పనికి రావాలని పంపించాడు ఏదో కారణం చేత పంపించాడు అందుకని నేను బ్రతికిస్తున్నాడు ఇంకా ఫలభరితమైన జీవితం లేకుండా జీవిస్తున్నావేమో ఆత్మఫలము వెలుగు ఫలము జుభా ఫలము జీవవృక్ష ఫలాలు ఫలభరితముగాను ఉండాలి ఓ ఉత్తర గాలి రామ్మ నీ వర్షం కురిపించమ్మా రెండవది దక్షిణ గాలి వల్ల వచ్చే లాభం ఏమిటి యోబు గ్రంథం 37వ అధ్యాయంలో 17వ వచనంలో దక్షిణ గాలి విసురుడి చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రం ఎట్టు వెచ్చబడ్డని నీకు తెలియనా లూకా సువార్త 12వ అధ్యాయంలో 55వ వచనములు దక్షిణ గాలి విసురుడినప్పుడు వడగాలి కొట్టును దక్షిణ గాలి వలన వేడి వస్తుందట ఉత్తర గాలి వలన వాన వస్తుందట తోటకి కావాలి ఈ రెండు గాలులు వాన కావాలి వేడి కావాలి సూర్యుడు కావాలి సూర్యరశ్మి కావాలి సూర్యకిరణాలు రావాలి ఈ భూమి పండాలంటే పండ్లు కావాలంటే ఫలభరితమైన జీవితం కావాలంటే సూర్యరశ్మి వేడి కావాలి అగ్ని కావాలి ఇక దక్షిణ గాలి విసురుడు చేత ఉబ్బవేస్తుంది నీ వస్త్రాలు వెచ్చబడతాయి దక్షిణ గాలి విసురుడు చేత వడగాలి కొట్టుతుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ 12వ అధ్యాయం లూకా సువార్త 49లో అగ్ని నేను అగ్ని వేయడానికి వచ్చానన్నాడు నేను అనుకున్నాను యేసయ్య ఏం దేసయ్య అగ్నిసి కాలిపోద్ది కదయ్యా అంటే ఒరే పెచ్చోడు ఏ అగ్ని కదా పరిశుద్ధాత్మ అగ్నిరా అపోస్తల గారి 2వ అధ్యాయంలో మేడం అది కూర్చున్నప్పుడు ఆ దేవుని ఆత్మ అగ్ని జ్వాలల వలె వారి మీద నాలుకలుగా విభాజించినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందిన వారే భూదిగిన తాలూకు సువార్త ప్రకటించగలిగారని కనుక దేవుని అగ్ని దేవుని పరిశుద్ధాత్మ జ్వాలలలో నువ్వు దహించబడాలి నీ జీవితం మార్చబడాలి దేవుని పనిముట్టిగా సాధనంగా పాత్రగా ఫలభరితమైన జీవితంగా నువ్వు ఉండాలంటే ఈ తోటకి ఉత్తర గాలి కావాలి దక్షిణ గాలి కావాలి ఉత్తర గాలి వలన వాన వస్తుంది దక్షిణ గాలి వలన వేడి వస్తుంది ఈ రెండు గాలుల వలన నువ్వు జానవనం కళకళలాడిపోతుంది ఎవరిదండి ఈ తోట ఏమిటండి ఆ పూలు ఎందుకు ఇటువంటి జీవితం కోసం దేవుడు ఆశిస్తున్నాడు ప్రియా దేవుని స్నేహితుడా నీ హృదయము ఒక ఉద్యానవనము లాంటిది దేవుడు నీ లోపలికి రావాలంటే నీరనే వాక్యం నీలో ఉండాలి అతడు నీటి కాలం ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండదు అతడు చేయనంతటి సఫల మగుడు ఈ 23వ సంవత్సరంలో నీ జీవితం అనుకున్నవి జరగాలంటే నువ్వు ఆశించింది దక్కాలంటే నువ్వు నీటి వాడను నాటబడిన ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలండి ఆ ఫలమిచ్చే చెట్టు కొన్ని పనికిమాలిన చెట్లు ఉంటాయి కొన్ని పనికొచ్చే చెట్లు ఉంటాయి పనికొచ్చే చెట్టు ఉంచుతారు పనికిమాలిన చెట్లు పీకేస్తారు జాగ్రత్త యెషయా 5వ అధ్యాయం 7వ వచనం అన్నాడు ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీల వంశం అన్నాడు యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం అన్నాడు పొలములో వనము ఆ వనం కోసం ఉద్యాన వనం కోసం దేవుడు వస్తున్నాడు కనుక
ఒకసారి వచ్చాడు, భూమికి వచ్చి విడిచి వెళ్ళిపోయాడు. అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, వేదాలు ఘోషించినట్లుగా తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తం చిందించాడు. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి, దోషులను నిర్దోషులుగా చేయడానికి, పాపాత్ములను పుణ్యాత్ములుగా చేయడానికి, న్యాయ పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చి ప్రాణం చెల్లించి, ఏ మరణమైతే మానవుడిని మృగివేస్తుందో, ఏ మరణమైతే దాస్యములో మానవుడు మృగిపోతున్నాడో, ఆ మరణము నుంచి విడిపించడానికి యేసయ్య ఆయన రక్తములో పాలివాడయ్యాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే క్రిస్మస్ పండుగ అంటే. పండుగ బాగా చేసుకున్నారు, మంచిదే. ఆ పండుగ యొక్క దీవెన నీకు ఉండాలి, నూతన సంవత్సర దీవెన నీకు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కాపాడు దేవునికి, ఏమి చెల్లించే రుణాన్ని తీర్చుకోగలమని ఇక్కడ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసేపు గురించి రాసి చెబుతాడు ఆది కాండ 49వ అధ్యాయంలో, యేసేపు ఓట యుద్ధ ఫలించే కొమ్మ అన్నాడు. దాని రెమ్మలు, దాని కొమ్మలు వ్యాపించిపోతాయి. యేసేపు నీవు కూడా ఓట యుద్ధ ఫలించే, ఓటంటే యేసయ్య అన్నాడు. ఆ యేసయ్య దగ్గర మరి నువ్వు ఫలించాలంటే ఫలించాలి, ఆయన నీలో ఉండాలి. ద్రాక్ష వడిన నేను, తీగలి మీరు. ఎవడు నా ఎందు నిలిచి ఉండను, నేను ఎవరి ఎందు నిలిచి ఉండను, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనా నా ఎందు ఉండని ఎడలా, వాడు తీగ వెళ్ళి బయట పారవేయబడతాడు, వాడు ఎండిపోతాడు, మనుషులు పోగు చేస్తారు, అగ్నిలో పడవేస్తారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిపోయింది అది గడిచిపోయింది. దేవుడు మరి ఒక సంవత్సరాన్ని నీకు ఈమెగా బహుమతిగా ఇచ్చాడు. ఇది గడువు సంవత్సరం. ఏ తోటమాలి, ఇదిగో లూకాసువార్త 13:6 వచ్చిన చదువుకుంటే వస్తుంది. ఇదిగో మూడేళ్ల నుంచి అందు పండ్లు వెతకవచ్చుతున్నాను, కానీ దీని అందు ఏమీ కనబడలేదు. నరికివే ఏరయ్యే భూమి వ్యర్థమైపోయిన తోటమాలితో చెప్పాడు. అయితే తోటమాలి, అయ్యా నువ్వు చెప్పింది సబబే, 20వ సంవత్సరం చూసావు, 21 చూసావు, 22 చూసావు, ఎక్కడేసావు గొంగళి, అక్కడే ఉందయ్యా. అయితే ఈ సంవత్సరం కూడా గొడివి, నేను త్రవ్వుతాను, ఎరువేస్తా, దాని చుట్టూ త్రవ్వుతా, ఎరువేస్తాను, అది ఫలించిన చరి లేని ఇలా నరికించి వేయమని. కనుక ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని తోటమాలి ప్రాధేయపడ్డాడు. కనుక ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరం నీకు బహుమతిగా ఈవిగా ఇచ్చాడు, గడువు సంవత్సరంగా ఇచ్చాడు. కనుక ఈ సంవత్సరంలో ఫలించాలని నువ్వు కోరుకుంటే నీకు ఉత్తర గాలి రా, దక్షిణ గాలి వేం చేయండి, రండి రండి అని నువ్వు ఆత్మ ప్రార్థించు. నీ ఆత్మ పరిశుద్ధంగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా ఉండడానికి దేవుని గాలులు, ఆత్మగాలులు నీకు కావాలి అని ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసువార్త 8:15 మంచి నేలలో ఉండేవారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవాడు. మంచి మనస్సు ఉండాలి. విత్తనాలు విత్తుతున్నాడు, కొన్ని విత్తనాలు త్రవ ప్రక్కన పడ్డాయట, దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు. వాక్యం ఎత్తుకుపోతాడు సైతాను. మన కుటుంబాలలో కానీ, మన సంఘాలలో కానీ, మన ఫంక్షన్లో కానీ, స్వార్థ సభలలో కానీ, అనేక కార్యక్రమాలకు సమయం పెడతారు, కానీ వాక్యం చెప్పేసరికి అయ్యే 10 నిమిషాలు చాలండి, 15 నిమిషాలు ఎందుకో అంటే సైతాను వాక్యం ఎత్తుకుపోతాడు, విననివ్వడు. వినదగును ఎవరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగును. ఎవడైనా వినాలి, నువ్వు చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, నేను చెప్పింది వింటానంటే అవుతుంది. కానీ కళ్ళ నిజము తెలిసిన పో, మనుజుడు పో, నీతిపడు. వినాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని దగ్గరికి రావాలి, సత్యాన్ని ఆశ్రయించాలి. వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ మనుషులు చీకటిలో ఉన్నందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారట. సత్యవర్తనుడైతే వెలుగు నద్దుకు వస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం. సత్యవర్తన నువ్వు నిజంగా దేవుడు కావాలంటే, దేవుని దీవెన కావాలంటే నువ్వు ఆలోచించు. ఎంతమంది త్రాణకర్తలు, జగద్గురువులు, మఠాలు వచ్చారు, అందరూ దేవుళ్ళుగా వెలిసారు అందరు, కానీ వాళ్ళు దేవుళ్ళు కారు కనుక అర్ధాంతర వారి జీవితాలు ముగించుకున్నారు. యేసు నిజమైన దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆకాశమందున్నవయు, భూమి అందున్నవయు, అవి దృశ్యము కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను, అధిపతులైనను, సర్వమును ఆయన యందు సృజించబడిను, సర్వమును ఆయన ద్వారాను సృజించబడిను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. అటువంటి దేవుడు యేసయ్య. ఆ యేసయ్యను కోరుకుంటున్నాడు, ఆ యజమానుడు కోరుకుంటున్నాడు. ఈ దిక్కులు స్థాపించిన వాడు ఎవరనుకుంటున్నావు? ఆ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రవచనం ఇచ్చాడు.
ఆకాశం నికెక్కి మరణ దిగిన వాడెవడు, తన పిడికెళ్లతో గారిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు, ఈ నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో నీకు తెలియనా, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనా, ఈ దిక్కులు స్థాపించిన వాడు, ఈ గారిని పంపించేవాడు, మంచు కురిపించేవాడు, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వము సృజించినవాడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఆదరణకర్త, ఆయన నిరీక్షణకర్త, శాసనకర్త, సమాధానకర్త, ఇటువంటి దేవుడు యేసు ప్రభు, ఆయన ఆరాధించాలి, స్తుతించాలని జ్ఞాపకం చేస్తారు. నీ తోట, నీ ఉజ్జయి, నీ సంఘము వర్ధిల్లాలంటే, నీ సంఘము ఫలభరితముగా ఉండాలంటే, నీ హృదయము, నీ ఆత్మ ఫలభరితముగా ఉండాలంటే, నువ్వు దీవెనకరముగా ఉండాలంటే, ఈ 2022 సంవత్సరంలో నువ్వు కోరుకోవలసింది, సేవకుడు కాని విశ్వాసి కాని కోరుకోవలసింది, ఉత్తర గాలి దక్షిణ గాలి వేంచేయండి, నా ఉజ్జయిని వరము మీద, నా జీవితం మీద, నా హృదయం మీద, నా సంఘం మీద మీ గాలిని విసరింపు చేయండి, తద్వారా వాన రావాలి, తద్వారా వేడి రావాలి, అగ్ని రావాలి, ఆత్మ రేకెత్తబడి పరలోకానికి ఎగిరిపోవడానికి. నా ప్రియుడు నా ఉజ్జయినవనానికి వస్తున్నాడు, అతని తనకిష్టమైన ఫలములు, జీవవృక్ష ఫలములు, జీవా ఫలములు, ఆత్మఫలము, వెలుగు ఫలం అన్నాడు. వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఆత్మఫలం అంటే గలతీ రాసిన 5:22లో ఉంటుంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, తర్వాత సాత్వికము, ఆశానిగ్రహము, ఇటువంటి లక్షణాలు. కమలా ఫలాలు చూస్తూ ఉంటాం, అందులో తొరలు ఉంటాయి, ఒకటన్నర 9 తొరలు ఉంటాయట, ఆ 9 తొరలు పెట్టాడు ఇక్కడ ఆత్మఫలము. నువ్వు ఫలించాలి, ఫలభరితముగా ఉండాలి, నువ్వు దీవెనకరముగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనం, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలమును యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల వారిన దాని వెట్టకలి తన్నును వెట్టకలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కోపం అనదు అని జ్ఞాపకం చేశాడు. యెహోవాను నమ్ముకున్నవాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉంటాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సొలొమోను ఈ చక్కని మాట, ఉత్తర వాయువు ఎత్తించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం విసరండి, దాని పరిమళాలు వ్యాపింపు చేయండి, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన పర్వతను భుజిస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 అంతల పొలం పొందాడని, యాకోబు, ఏసేబు, అబ్రహాం భక్తులంతా ఈ యొక్క ఉత్తర గాలి దక్షిణ గాలి వలన ఆవిడ సంధించబడిన వారే తమ జీవితాలలో మంచి ఫలాలు, ఫలభరితమైన జీవితం జీవించగలిగి అనేకులకు మార్గదర్శకంగా ఉన్నారు. కనుక 2023 సంవత్సరంలో నీవు కూడా ఈ ఉత్తర గాలి, ఈ దక్షిణ గాలి, ఈ గాలులతో సంధించబడి ఫలభరితమైన జీవితం జీవించి ఆయనకి ఇష్టమైన వాడిగా జీవించాలని ప్రభు పేరట కోరుతున్నాను. చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభుని మాటలు జ్ఞాపకం చేసి, ఉత్తర గాలి ఏతించు, దక్షిణ గాలి వేంచేయి, నా ఉద్యానవనం విసరండి, పరిమళాలు వ్యాపింపు చేయండి, నా ప్రియుడు వస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన ఫలాలు భుజిస్తాడని ప్రభు నీ దాసుని ద్వారా జ్ఞాపకం చేసా. మా జీవితాలు కూడా నీకు ఇష్టమైనవిగా, ఫలభరితమైనవిగా 2022 సంవత్సరం దీవించి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనబడి అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆ మినమర ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరములో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.